హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి వాటికి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని మనందరికీ తెలుసు కాబట్టి, ఆల్రెడీ మనము ఈ కోర్సుని మన యాప్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని గురించి మీకు నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇంగ్రాలిట్ అనేటువంటి మన యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేసి సెర్చ్ కొట్టగానే ఇంగ్రాలిట్ యాప్ అనేది వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అందులోకి ఎంటర్ అవగానే మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి కనిపిస్తాయి. వాటిలో ఈరోజు నేను డిస్కస్ చేయబోయేది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్సు గురించి. అలాగే దీంతోపాటు మీకు లెటర్ రైటింగ్ అనేటువంటిది ఒక శాంపిల్ వీడియోగా ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ లెటర్ రైటింగ్ అనేటువంటిది మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీనికంటే ముందు ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు డిస్కస్ రిగార్డింగ్ అవర్ కోర్స్ అన్నమాట. ఓకే, ఇదైతే మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా కంప్లీట్ చేసినటువంటి సిలబస్ని మనం యాప్లో పెట్టున్నాము. ఇక్కడ మీకు లిటరేచర్ కంటెంట్ మెథడాలజీ వొకాబులరీ గ్రామర్ వీటన్నిటికీ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అనేటువంటివి బైలింగ్వల్లో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే క్లాసెస్ అనేవి చక్కగా అర్థమవుతాయి. దాంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ లేదు. మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, మీరు ఇప్పుడైనా సరే ఈ కోర్స్ తీసుకుని ఇందులో ఇచ్చినటువంటి క్లాసెస్ని వింటే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ కాన్ఫిడెన్స్ టు రైట్ ద ఎగ్జామినేషన్. దానికైతే నేను ఖచ్చితంగా మీకు గ్యారంటీ ఇవ్వగలను. అంటే మీరు ఆ లెసన్ వీడియో చూసిన తర్వాత మీకు చక్కగా క్లియర్గా అర్థమైపోతుంది, ఆ టాపిక్ అనేది అర్థమైపోతుంది. వన్స్ మీకు టాపిక్ అర్థమైపోయింది అంటే క్వశ్చన్ వాళ్ళు ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడైతే మీకు క్లాసెస్ అనేటువంటివి చాలా క్లియర్గా బైలింగువల్లో అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో మీకు టీచ్ చేయబడతాయి. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ఇంకా కూడా ఫ్రీ PDF మెటీరియల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాము. అంటే మీకు ఏదైతే క్లాస్ అక్కడ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి PDF అనేటువంటిది మీకు ముందుగానే ఇచ్చేస్తామన్నమాట. ఓకేనా? సో మీరు కావాలనుకుంటే వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్ లోపల మీ వాట్సాప్కి PDFs అనేటువంటివి పంపించేస్తాము. ఓకేనా? అలాగే ఇందులో ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉన్నాయి మీకు. ఓకేనా? సో రైట్ నౌ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ కోర్సులో ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ కోర్సులో మీకు 364 వీడియోస్ ఉన్నాయి, 86 ఫైల్స్ ఉన్నాయి, 186 టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి రైట్ నౌ. ఇంకా మీకు టెస్ట్లు అనేటువంటివి అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. వీడియోస్ అయితే మ్యాక్సిమం మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేసాను కాబట్టి ఈ వీడియోస్ ఇక్కడ ఉంటాయి. ఇంకా యాడింగ్ ఏమన్నా ఉంటే ఇందులో నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ మరొక డౌట్ రావచ్చు, సార్ ఇదంతా కూడా మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి DSC ఉపయోగించి సిలబస్ కంప్లీట్ చేశారు కదా, మరి ఇప్పుడు ఏమన్నా నోటిఫికేషన్లో సిలబస్ చేంజ్ అయితే ఏం చేస్తారు? మీకు ఇదే ప్రైస్లో ఇందులోనే ఈ కోర్సులోనే ఏదన్నా సిలబస్ యాడ్ చేసినా లేదా కంప్లీట్గా చేంజ్ చేసినా ఆ మొత్తం సిలబస్ కూడా నేను ఇందులోనే మీకు తిరిగి పెడతాను. వీడియోస్ కానీ ఫైల్స్ కానీ టెస్ట్లు కానీ అన్నిటికీ పెడతాను, ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. అంతేగాని మీకు సపరేట్గా మళ్ళీ వేరే కోర్స్ పెట్టడం అనేటువంటిది ఉండదు. ఇందులోనే ఈ కోర్సులోనే మీకు కంప్లీట్ సిలబస్ చేంజ్ అయినా సరే నేను మళ్ళీ ఆ సిలబస్ మొత్తం కూడా చేసి ఇందులోనే పెడతాను. ఇంకా మీకు దీని కాస్ట్ చూసినట్లయితే 2500 ఉంటుంది, 2 ఇయర్స్ వ్యాలిడిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఒకవేళ 3 మంత్స్ లేదా 6 మంత్స్ అనేసి పెడుతూ ఉంటారు కొంతమంది. సో అలా కాకుండా మీకు ఇక్కడ 2 ఇయర్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయినా ఒక 3 మంత్స్ 6 మంత్స్ అలా పోస్ట్ పోన్ అయినా యూ నీడ్ నాట్ వరీ కదా.
సో అందుకోసం మీకు ఇక్కడ 2 ఇయర్స్ వ్యాలిడిటీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్, ఓకేనా? సో ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు, డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను మీకు ఇక్కడ, దానికైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు, ఐ విల్ గివ్ యూ రిప్లై. సో దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై ఫోన్ నంబర్ ఈజ్ 7799691771. ఓకే, సో ఇక్కడైతే నేను చెప్పేది ఒకటే, మీకు క్లాసెస్ అయితే వండర్ఫుల్గా ఉంటాయి, మెటీరియల్ కూడా చాలా చక్కగా అర్థమయ్యే ఫాంట్లో నీట్గా ఉంటుంది. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ఇంగ్లీష్ లిటరేచర్ పైన కూడా మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, మీరు ఈ క్లాసెస్ వింటే 100% మీరు చక్కగా ఆ టాపిక్ని అర్థం చేసుకుంటారు. మరొక విషయం ఏంటి అంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నా వాట్సాప్ నంబర్కి మీరు ఆ డౌట్ని పోస్ట్ చేస్తే ఏ రోజు డౌట్స్ ఆ రోజు నేను మీకు క్లారిఫై అనేది చేస్తాను. ఏ రోజు డౌట్స్ ఆ రోజు నైట్ 9 లోపల మీకు క్లారిఫై చేయబడతాయి. ఈ విధంగా డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మీకు నేను ఇస్తున్నటువంటి సర్వీస్గా చెప్పచ్చు, ఓకేనా? సో దీని యొక్క కాస్ట్ అయితే 2500 పెట్టాము, 2 ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది. సో ఇది మీకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ గురించి. ఓకే, మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో కూడా మీకు శాంపిల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇప్పుడు కూడా మీకు ఒక శాంపిల్ వీడియో పెడుతున్నాను కదా, లెటర్ రైటింగ్ అనేటువంటిది, ఇది కూడా చూడండి. సో టీచింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటేనే యూ కెన్ పర్చేజ్ ద కోర్స్. ఓకే, దెర్ ఈజ్ నో కంపల్షన్. ఓకే, నౌ లెట్ అస్ స్టార్ట్ ద వీడియో, లెటర్ రైటింగ్. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలెట్. ఈ క్లాస్లో మనం లెటర్ రైటింగ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెటర్ రైటింగ్ అనేటువంటి ఈ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎగ్జామ్స్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఈ లెటర్ రైటింగ్ పైన అడుగుతూ ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈ లెటర్ రైటింగ్ అనేటువంటి టాపిక్ని చూడండి, అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో లెట్ అస్ స్టార్ట్ ద టాపిక్, లెటర్ రైటింగ్. మనం లెటర్ రైటింగ్ అనేటువంటి టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాము. లెటర్ రైటింగ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. సో లెటర్ రైటింగ్ అనేటువంటిది ప్రాక్టికల్గా మనకి చాలా యూజ్ అయ్యేటువంటి ఒక డిస్కోర్స్ అనేసి మనం చెప్పొచ్చు. అండ్ దిస్ లెటర్ రైటింగ్ కమ్స్ అండర్ రిటన్ డిస్కోర్స్. అంటే మనము ఖచ్చితంగా రాయాల్సి వచ్చేటువంటి ఒక డిస్కోర్స్ అనమాట ఈ లెటర్ రైటింగ్ అనేటువంటిది. లైక్ డైరీ ఎంట్రీ, లైక్ రిపోర్ట్ రైటింగ్, లెటర్ రైటింగ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ద రిటన్ డిస్కోర్సెస్. ఓకే, తర్వాత ద వన్ హూ రైట్స్ ఎ లెటర్ ఈజ్ కాల్డ్ అడ్రెసర్, కమ్యూనికేటర్ లేదా సెండర్. గుర్తుంచుకోండి, ఓకే, లెటర్ ఎవరైతే రాస్తారో, లెటర్ ఎవరైతే రాస్తారో ఆ రాసేటువంటి వాళ్ళని సెండర్ అని అనొచ్చు, కమ్యూనికేటర్ అనొచ్చు, లేదా అడ్రెసర్ అనేసి కూడా అంటారు. ఓకేనా, రైట్. మరి ఆ లెటర్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఆ లెటర్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో మరి వాళ్ళని ఏమంటారు? ద వన్ హూ రిసీవ్స్ ఏ లెటర్ ఈజ్ కాల్డ్ అడ్రసీ ఆర్ కమ్యూనికేటీ ఆర్ రిసీవర్. గుర్తుంచుకోవాలి ఇవి, ఎందుకంటే ఇలాంటివి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. హూ ఈజ్ కాల్డ్ కమ్యూనికేటీ అని అడగచ్చు, హూ ఈజ్ కాల్డ్ అడ్రెసర్ అని అడగచ్చు, లేదా హూ ఈజ్ కాల్డ్ అడ్రసీ అనేసి అడగచ్చు. కాబట్టి ఈ టర్మ్స్ని గుర్తుంచుకోండి. ఇఫ్ యూ రిమెంబర్ దీస్ టర్మ్స్ దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఏం లేదు, ఇక్కడ చిన్నగా మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లెటర్ సెండ్ చేసేవాడు సెండర్, రిసీవ్ చేసుకునేవాడు రిసీవర్. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఇంకా లెటర్ని మనకి పంపించేటువంటి వాడు అంటే లెటర్ రాసేటువంటి వాడు అడ్రెసర్, లెటర్ రిసీవ్ చేసుకునేవాడు అడ్రసీ, ఈ అడ్రసీ. అలాగే లెటర్ రాసేటువంటి వాడు కమ్యూనికేటర్, మరి ఆ లెటర్ని రిసీవ్ చేసుకునేవాడు కమ్యూనికేటీ. ఓకేనా, రైట్.
సో ఇప్పుడు మరి ఈ లెటర్స్ అనేటువంటివి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కైండ్స్ ఆఫ్ లెటర్స్. జనరల్గా లెటర్స్ అనేటువంటివి టూ టైప్స్ అన్నమాట. ఓకే, లెటర్స్ ఆర్ టూ టైప్స్. మరి అవేంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్స్, ద సెకండ్ వన్ ఈజ్ ఫార్మల్ లెటర్స్. ఓకేనా? సో లెటర్స్ ఆర్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్స్, సెకండ్ వన్ ఈజ్ ఫార్మల్ లెటర్స్. సార్ మరి ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? లెట్ అస్ డిస్కస్. సో ద ఫస్ట్ వన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ అనగానే మనకు అర్థమైపోవాలి ఫార్మల్ కానిది. ద లెటర్ విచ్ ఈజ్ నాట్ ఫార్మల్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్. ఓకే, సో దీస్ లెటర్స్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లెటర్స్. ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ని ఏమని పిలుస్తారు అంటే పర్సనల్ లెటర్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, దీస్ లెటర్స్ ఇంక్లూడ్ లెటర్స్ అమాంగెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ అండ్ లెటర్స్ ఆఫ్ పర్సనల్ గ్రీటింగ్స్, గుడ్ విషెస్, కంగ్రాచులేషన్స్, ఇన్విటేషన్స్, సింపతీస్ అండ్ కండోలెన్సెస్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అనేసి అంటారు. అంటే పర్సనల్గా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి మనం రాసుకునేటువంటి లెటర్స్ని ఈ పర్సనల్ లెటర్స్ లేదా ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాము. మరి ఇవి ఏ అకేషన్స్లో రాసుకుంటాము? మనం ఎవరికైనా గ్రీటింగ్స్ చెప్పాలనుకున్నాం అనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్, దెన్ వీ రైట్ దిస్ పర్సనల్ లెటర్. అలాగే ఏదైనా విషెస్ చెప్పాలనుకుంటున్నాం వాళ్ళకి, అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ రైట్ దిస్ పర్సనల్ లెటర్. ఓకే, దెన్ వీ కెన్ రైట్ ద కంగ్రాచులేషన్స్. అంటే మనం ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనము కంగ్రాచులేషన్స్ అనేటువంటివి పర్సనల్ లెటర్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇన్విటేషన్స్ అంటే మనం ఎవరికన్నా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం ఎవరినన్నా, సో ఎట్ ద టైమ్ ఆల్సో వీ కెన్ రైట్ దీస్ లెటర్స్. సో అలాగే సింపతీస్, మనం ఎవరికన్నా సింపతి అనేటువంటిది తెలియచేయాలనుకుంటున్నాము, సో వాళ్ళ లైఫ్లో ఏదన్నా కొంచెం బాధాకరమైనటువంటి విషయం జరిగింది, అప్పుడు వీ కెన్ రైట్ దిస్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. అలాగే కండోలెన్సెస్. కండోలెన్సెస్ అంటే ఎప్పుడైనా కనుక మనము ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ తరపు బంధువులకి వాళ్ళకి ఓదార్పు లాంటివి చెప్పడం అనమాట, అలాంటి వాటిని కండోలెన్సెస్ అంటారు. అలాంటి లెటర్స్ని కూడా మనం పర్సనల్ లెటర్స్ కింద తీసుకుంటాము. సో మనం ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు వీ కెన్ రైట్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, కొలక్యువల్ లాంగ్వేజ్ అంటారు చూసారా, అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తాము. ఇంకా ఇందులో మనం కాంట్రాక్షన్స్, ఈడియమ్స్, అబ్రివేషన్స్ కెన్ బి యూస్డ్. మనము అంటే షార్ట్ ఫామ్స్ని యూజ్ చేయొచ్చు, అబ్రివేషన్స్ యూజ్ చేయొచ్చు, ఈడియమ్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఈ ఇన్ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ఫర్ పర్సనల్ కమ్యూనికేషన్. ఇవి మన యొక్క పర్సనల్ కమ్యూనికేషన్ కోసము ఉద్దేశించబడినటువంటి లెటర్సే ఈ ఇన్ఫార్మల్ లెటర్స్. సో ఒక్కసారి ఇందులో ఉండే పాయింట్స్ని మనం చూద్దాము. ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి పర్సనల్ లెటర్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ మధ్య రాయబడేటువంటి లెటర్స్. సో ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ యొక్క అకేషన్స్ మనము పర్సనల్ గ్రీటింగ్స్, గుడ్ విషెస్, ఇంకా కంగ్రాట్స్ చెప్పేదానికి, ఇన్విటేషన్స్కి, సింపతిని ఎక్స్ప్రెస్ చేసేదానికి, మన కండోలెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి వీ కెన్ రైట్ దిస్ ఇన్ఫార్మల్ లెటర్స్. మరి ఈ ఇన్ఫార్మల్ లెటర్స్లో మనం ఎలాంటి లాంగ్వేజ్ని వాడతాము అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఆర్ కొలక్యువల్ లాంగ్వేజ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఇంకా ఈ ఇన్ఫార్మల్ లెటర్స్లో కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫామ్స్, ఈడియమ్స్, అబ్రివేషన్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి పర్సనల్ కమ్యూనికేషన్ కోసం మనం యూజ్ చేస్తాము. ఓకేనా? క్లియర్గా ఇప్పుడు మీకు సో అసలు ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే లెట్ అస్ స్టార్ట్ లెర్నింగ్ ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి అంటే ఏవైతే పర్సనల్ లెటర్స్ కావో మేవన్నీ కూడా ఫార్మల్ లెటర్సే, అంతే కదా, చూద్దాం. సో ఈ ఫార్మల్ లెటర్స్ అనేటువంటివి తిరిగి మనం రెండు రకాలుగా విభజించవచ్చు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అఫీషియల్ లెటర్స్, ద సెకండ్ వన్ ఈజ్ బిజినెస్ లెటర్స్.
అంటే ఈ ఫార్మల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని మనము అఫీషియల్ లెటర్స్ అనొచ్చు, బిజినెస్ లెటర్స్గా డివైడ్ చేస్తామన్నమాట. సార్ ఏంటి సార్ డిఫరెన్స్ ఈ అఫీషియల్ లెటర్స్కి బిజినెస్ లెటర్స్కి అని మీకు డౌట్ రావచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. ముందుగా అఫీషియల్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్, అఫీషియల్ అండ్ గవర్నమెంట్ లెటర్స్ అండ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ లెటర్స్ కిందకు వస్తాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసము అఫీషియల్గా ఆఫీసెస్ మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్, అలాగే గవర్నమెంట్ తరపున వచ్చేటువంటి లెటర్స్, ఇంకా అప్లికేషన్స్, మనం ఏదైనా జాబ్ కోసం అప్లికేషన్స్ ఇట్లాంటివి పెడుతుంటాం కదా, అలాంటి వాటిలన్నింటినీ కూడా మనం అఫీషియల్ లెటర్స్ అనేటువంటి వాటి కింద తీసుకుంటాము. ద లెటర్స్ ఆఫ్ సోషల్ ఇంపార్టెన్స్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆల్సో ఫార్మల్ లెటర్స్. అంటే లెటర్స్ ఏవైతే సోషల్ ఇంపార్టెన్స్ పైన న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయబడతాయో అవి కూడా ఫార్మల్ లెటర్స్ కిందకే వస్తాయి. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఎందుకని అంటే ఇలాంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లెటర్స్ ఆఫ్ సోషల్ ఇంపార్టెన్స్ అంటే సొసైటీకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉండేటువంటి లెటర్స్ కొన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయబడతాయి, అలాంటి వాటిని ఫార్మల్ లెటర్స్ కింద మనం తీసుకోవాలి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ లెటర్స్. సార్ ఏంటి సార్ బిజినెస్ లెటర్స్ అంటే ద లెటర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ, ట్రేడ్, బిజినెస్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎట్సెట్రా. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ కోసం మనం రాసేటువంటి లెటర్స్, అంటే ఇండస్ట్రీస్, ఇంకా ట్రేడ్ వ్యాపారము, బిజినెస్, ఇంకా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంకా మనము ఆర్డర్స్ పెడతాం కదా అలాంటివి, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి బిజినెస్ లెటర్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో లెటర్స్ అనేటువంటివి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్, నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ లెటర్. సో ఇన్ఫార్మల్ లెటర్ అంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి రాసేటువంటి లెటర్ ఇన్ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ని మనము అఫీషియల్ లెటర్, బిజినెస్ లెటర్స్కి డివైడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ లెటర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసము, అఫీషియల్ పర్పస్ కోసము, ఇంకా జాబ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ పర్పస్ కోసం అఫీషియల్ లెటర్స్ కిందగా వస్తాయి. బిజినెస్ లెటర్స్ అంటే ఇండస్ట్రీ, ట్రేడ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్ లెటర్స్ కిందకి వస్తాయన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే లెటర్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే? సో ఈ పార్ట్స్ అనేటువంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. దీని గురించి మీరు మళ్ళీ యూ నీడ్ నాట్ క్వారల్ విత్ ఎనీబడి, ఓకేనా? సో అందరితో మీరు మళ్ళీ క్వారల్ అంటే తగువులు వేసుకోవాల్సిన అవసరం లేదు. మా సార్ 5A చెప్పారు, మీ సార్ 6 చెప్పారు, ఇంకొకసారి 8 చెప్పారు, ఇంకొకసారి 10 చెప్పారు అనేసి మీలో మీరు గొడవలు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ కూడా కరెక్టే, మనం చెప్పేది కూడా కరెక్టే, ఓకేనా? సో అంటే కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే వీటిని ఇంకా డీటెయిల్డ్గా డివైడ్ చేసి ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నేనైతే సో మనకి స్టాండర్డ్గా ట్రెడిషనల్గా వస్తున్నటువంటి పార్ట్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ ద సేమ్ వే, ఓకేనా? రైట్. సో ఈ స్టాండర్డైజ్డ్ ఫామ్లో మనకి పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్ కింద 5 పార్ట్స్గా ఉంటాయన్నమాట. హౌ మెనీ పార్ట్స్? 5 పార్ట్స్గా మనకి ఈ లెటర్స్ అనే లెటర్ని మనం డివైడ్ చేస్తాము, ఓకే? సో ఈ 5 పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడ్డింగ్, సెకండ్ పార్ట్ వచ్చేసి సాల్యుటేషన్, ద థర్డ్ పార్ట్ ఈస్ బాడీ ఆఫ్ ద లెటర్, అండ్ ద ఫోర్త్ పార్ట్ ఈస్ సబ్స్క్రిప్షన్ ఆర్ క్లోజింగ్, అండ్ ద ఫిఫ్త్ పార్ట్ ఈస్ సూపర్స్క్రిప్షన్, ఓకేనా? సో ఈ విధంగా మనకి దెర్ ఆర్ 5 పార్ట్స్, మెయిన్గా 5 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా? కొంతమంది ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, క్లోజింగ్ అంటాం కదా, ఈ సబ్స్క్రిప్షన్ కింద సిగ్నేచర్ అని దాన్ని కూడా ఒక పార్ట్ కింద లెక్కేస్తారు. బట్ నేనైతే దాన్ని ఇక్కడ ఒక పార్ట్ కింద ఇవ్వట్లేదు కాబట్టి మనకు 5 ఉంటాయి. ఆ సిగ్నేచర్ కూడా పెట్టుకుంటే మనకు 6 అవుతాయి, ఓకేనా? బట్ నేను దాన్ని ఒక నోట్ లాగా ఇచ్చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా? నోట్ లాగా యాడ్ చేస్తాను కాబట్టి సో అప్పుడు మీకు ఇక్కడ 5 పార్ట్స్గానే వస్తాయి అన్నమాట. అలాగే 6గా వస్తాయి మీకు కొంతమందికి. కొంతమంది ఇంకా దీన్ని ఇంకా సబ్ డివైడ్ చేసి ఇంకా ఎక్కువ పార్ట్స్గా కూడా మీకు ఇస్తారు. బట్ దిస్ ఈజ్ ద స్టాండర్డైజ్డ్
ఫామ్ అన్నమాట. ఈ స్టాండర్డైజ్డ్ ఫామ్లో మనకి జనరల్గా 5 పార్ట్స్గా ఉంటుంది లెటర్ రైటింగ్ అనేటువంటిది. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్, సెకండ్ వన్ వచ్చేసి సాల్యుటేషన్, థర్డ్ వన్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్, ఫోర్త్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఆర్ క్లోజింగ్, దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సూపర్స్క్రిప్షన్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ మొత్తం 5 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 1 బై 1 డీటెయిల్డ్గా అవి ఎక్కడెక్కడ వస్తాయి, వాటిని ఎలా రాయాలి, ఏమేం రాయాలి అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. ముందుగా ద ఫస్ట్ పార్ట్ ఏంటది, హెడ్డింగ్ కదా. హెడ్డింగ్ అనేటువంటి దాని గురించి చూద్దాం. సో ద రైటర్స్ అడ్రస్ ఆర్ ప్లేస్ అండ్ ద డేట్ ఆఫ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ హెడ్డింగ్. హెడ్డింగ్ అనేసి మనం వేటిల్ని అంటామంటే రైటర్ యొక్క అడ్రస్ లేదా ప్లేస్, ఇంకా డేట్ ఆఫ్ రైటింగ్, ఆ లెటర్ అనేది ఎప్పుడు రాస్తున్నామో ఆ డేట్ అనమాట. సో దీన్ని మనము హెడ్డింగ్ అనేసి అంటాము. మరి దీన్ని ఏ సైడ్ రాయాలి సార్ అంటే ఇట్ షుడ్ బి రిటర్న్ ఎట్ ద టాప్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేజ్. టాప్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేజ్ వీ షుడ్ రైట్ ఇట్. అంటే టాప్ రైట్ హ్యాండ్ పేజ్ అంటే ఇదనమాట, ఈ ప్లేస్లో రాస్తాము. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాను చూడండి మీకు. ఓకే, టాప్ రైట్ హ్యాండ్ ప్లేస్, దిస్ ఈజ్ ద టాప్ రైట్ హ్యాండ్ ప్లేస్, దిస్ ఈజ్ ద టాప్ రైట్ హ్యాండ్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మనము ఈ ప్లేస్ అనేది రాస్తాము, తర్వాత కామా పెడతాము, తర్వాత డేట్ అనేటువంటిది ప్రాపర్గా రాస్తామన్నమాట. ఓకే, ప్లేస్ షుడ్ బి రిటన్ ఫస్ట్. ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే ప్లేస్ అనేదాన్ని రాయాలి. ప్లేస్ హైదరాబాద్ అని అనుకోండి, దట్ ఈస్ ప్లేస్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ రాస్తాము. సో తర్వాత కామా షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద రైటర్స్ ప్లేస్. ఈ ప్లేస్ రాసిన తర్వాత అక్కడ కామా పెట్టాలి. చూసారా, హైదరాబాద్ అని రాసిన తర్వాత నేనేం చేశాను అక్కడ, ఐ యూజ్డ్ ఏ కామా కదా, అలా కామా పెట్టాలి. దెన్ ద డేట్ షుడ్ బి రిటర్న్. ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్, ప్లేస్ పక్కనే కామా, తర్వాత దాని కింద డేట్. సో డేట్ అనేది పర్టికులర్గా ప్రాపర్గా రాయాలి. ఓకేనా? కొంతమంది ఎలా అంటే అలా రాసేస్తూ ఉంటారు. అలా రాయడం కంటే ఈ విధంగా 28th April, 2023 ఇలాంటి ఫార్మేట్ని మనం ఫాలో అయితే దట్ విల్ బి గుడ్ ఫర్ అస్. ఓకే, సో ఈ విధంగా మనం డేట్ రాసిన తర్వాత ఆ డేట్ ఎండింగ్లో వీ షుడ్ యూజ్ ఫుల్ స్టాప్. ఏమి చేయాలి, డేట్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఆ ఇయర్ తర్వాత వీ హ్యావ్ టు యూస్ ఫుల్ స్టాప్ అనమాట. ఓకే, అది అంటే ఫస్ట్ ఇక్కడ ఏం రాశాను నేను, డేట్ రాశాను 28th, మంత్ రాశాను ఏప్రిల్, నెక్స్ట్ ఇయర్ రాశాను. ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. ఇది మార్చి కూడా రాసుకోవచ్చు, April 28th అని కూడా రాయొచ్చు. ఓకే, తర్వాత కామా పెట్టుకోవచ్చు, బట్ ఒక ఆర్డర్, ఒక ఆర్డర్ అనేది ఫాలో అయితే మనకి బాగుంటుంది. కాబట్టి జస్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ హియర్ దిస్ ఫార్మేట్ అనమాట. మీరు కూడా ఇలాగే ఫార్మేట్లో రాస్తే మంచిది. దీనికి ఒక నోట్ ఏంటి అంటే, ఇన్ ఫార్మల్ లెటర్స్ ఆఫ్టర్ ప్లేస్ అండ్ డేట్ రైటర్స్ అడ్రస్ అండ్ సెండర్స్ అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేజ్. అంటే ఇది మనకి నార్మల్గా పర్సనల్ లెటర్స్లో అయితే ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఓకేనా? పర్సనల్ లెటర్స్లో ఇది రాసేసి తర్వాత డైరెక్ట్గా మనం సాల్యుటేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇది నార్మల్ లెటర్స్ అంటే మన యొక్క పర్సనల్ లెటర్స్లో. మరి ఫార్మల్ లెటర్స్లో ఎలాగా, పర్సనల్ లెటర్స్ కాకుండా ఫార్మల్ లెటర్స్లో ఎలా సార్ అంటే, ఈ ఫార్మల్ లెటర్స్లో మనం ఈ ప్లేస్ అండ్ డేట్ రాసిన తర్వాత ఏం చేయాలి అంటే రైటర్ యొక్క అడ్రస్ అంటే సెండర్ యొక్క అడ్రస్ని కూడా రాయాలి. ఓకేనా? సెండర్ యొక్క అడ్రస్ని మనం రాయాలి. సో ప్లేస్ అండ్ డేట్ అనేటువంటిది రాసిన తర్వాత రైటర్ యొక్క అడ్రస్ అనేటువంటి దాన్ని రాయాలి, తర్వాత సెండర్ యొక్క అడ్రస్ కూడా రాయాలి. ఇవన్నీ ఎటు సైడ్ రాయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేజ్ అంటే మార్జిన్ ఉంటుంది కదా, మనము ఆ మార్జిన్ వైపు రాయాలన్నమాట. ఇక్కడ ఇచ్చున్నాను చూసారా ఎగ్జాంపుల్, ఎస్, ఇదంతా కూడా ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేపర్ ఆర్ పేజ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నమాట ఇది. ఓకేనా? సో రైట్ కార్నర్లో టాప్లో ఏం చేస్తాము, ఈ ప్లేస్ డేట్ అనేది రాస్తాము. మరి లెఫ్ట్ సైడ్లో ఏం రాస్తున్నాము, ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ రాస్తాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చాను, ఫ్రమ్ రాశాను, ఎం హరిచరణ్,
హౌస్ నంబర్ ఇచ్చాను, తర్వాత వచ్చేసి అడ్రస్ అంతా కూడా ఇలా రాశాను, తర్వాత 2 అని పెట్టాను, తర్వాత ద ఇంగ్రాలిట్ అకాడమీ బిసైడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇట్లాగా పెట్టాను అనమాట. అంటే ఇక్కడ ఏంటి, అఫీషియల్ లెటర్ కానీ లేదా బిజినెస్ లెటర్లో కానీ ఈ ఫార్మ్ ఇది కూడా మనం రాయాలి, ఓకేనా? సో ఇది కూడా రాసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో ఈ అడ్రస్ నేను రాసేటప్పుడు అన్నిటికీ కామాలు పెట్టుకుంటూ వచ్చాను, ఎండింగ్లో మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాను. గమనించారా మీరు? ఎస్. అలాగే 2 అడ్రస్ కూడా అంతే, సేమ్ అలాగే రాశాను. కానీ ఫ్రమ్కి 2కి మాత్రము కామా కానీ దాన్ని అండర్లైన్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా నేను యూజ్ చేయలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వి నీడ్ నాట్ అండర్లైన్ ఈ ఫ్రమ్ అండ్ 2 అనే దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వీటికి కామా లేదా ఫుల్ స్టాప్ ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు లీవ్ దెమ్ లైక్ దట్, అంతే. వాటిని అలా వదిలేస్తామన్నమాట, ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఎక్కడొస్తుంది, హెడ్డింగ్. అంటే దిస్ ఈస్ ద హెడ్డింగ్, దెర్ ఈస్ నో డౌట్. సో ఇక్కడ మనము ప్లేస్ అండ్ డేట్ రాస్తాం చూసారా, ఇది హెడ్డింగ్, ఇక్కడికి అయిపోతుంది హెడ్డింగ్ అనేది, ఓకేనా? సో కాకపోతే నేను ఇక్కడే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాను అంటే, ఈ హెడ్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫార్మల్ లెటర్స్లో అయితే ఈ విధంగా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా రాయాలి అనేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ, ఓకేనా? సో ఇది ఫార్మల్ లెటర్స్లో. సో అదే మనకి పర్సనల్ లెటర్స్లో అయితే ఇవంతా రాయక్కర్లేదు. ఫైనల్గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను లెటర్ ఫార్మేట్ అనేటువంటిది, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకే? నెక్స్ట్ వచ్చేసి సాల్యుటేషన్. సార్ సాల్యుటేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ గ్రీటింగ్ అనమాట. ఇట్ ఈజ్ గ్రీటింగ్ ఫ్రమ్ ద రైటర్ టు సెండర్. అంటే రైటర్ వచ్చేసి సెండర్ని గ్రీట్ చేస్తాడు, ఓకే? సో డియర్ హరిచరణ్ అని లేదా డియర్ ఫ్రెండ్ అనేసి ఇలాగ గ్రీట్ చేయడం అనమాట, లేదా డియర్ సర్ అనేసి ఇలాగ మనం గ్రీట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీన్ని ఎక్కడ రాస్తాం మనము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తామన్నమాట, పేజ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాం. ఆఫ్టర్ ద హెడ్డింగ్, అంటే హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే మనకి ఈ ఫార్మల్ లెటర్స్లో అయితే ఈ అడ్రస్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సాల్యుటేషన్ అనేటువంటి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తామన్నమాట. ఇట్ ఈస్ రిటన్ బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. అంటే ఈ సాల్యుటేషన్ అనేటువంటిది మనం రాసేటప్పుడు ఆ రిలేషన్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే డియర్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని, డియర్ ఫాదర్ అయితే ఫాదర్ అని, డియర్ మదర్ అయితే మదర్ అని, ఇట్లాగా రైటర్కి ఇంకా సెండర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేటువంటిది మనం ఈ సాల్యుటేషన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో ఈ సాల్యుటేషన్ కంప్లీట్ కాగానే వీ షుడ్ యూజ్ ఏ కామా. అంటే ఏ కామా షుడ్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద సాల్యుటేషన్. ఈ సాల్యుటేషన్ అనేటువంటిది కంప్లీట్ కాగానే మనం కామా అనేటువంటిది యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. డియర్ ఫాదర్ లేదా డియర్ సర్. డియర్ ఫాదర్ అనేటువంటిది మనకి పర్సనల్ లెటర్ కింద తీసుకోవచ్చు, డియర్ సర్ అనేటువంటిది అఫీషియల్ లెటర్, అంటే మన బిజినెస్ లెటర్ కానీ లేదా ఫార్మల్గా ఉండేటువంటి అఫీషియల్ లెటర్ కానీ మనము ఇక్కడ డియర్ సర్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక నోట్ అనేటువంటిది చూద్దాం. అంటే ఈ సాల్యుటేషన్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి మనం ఎలా రాయాలి అనేటువంటిది నేను ఇక్కడ మీకు ఇస్తాను అనమాట. అంటే డీటెయిల్డ్గా నేర్చుకుందాం, నేర్చుకున్న కాడికి చాలా డీటెయిల్డ్గా చక్కగా నేర్చుకుందాం. సో ద సాల్యుటేషన్ షోస్ ద రైటర్స్ క్లోజ్నెస్ టు ద పర్సన్ టు హూమ్ ద లెటర్ ఈజ్ రిటన్. రైటర్ యొక్క క్లోజ్నెస్ ఆ పర్సన్తో మనకి అర్థమవుతుంది ఈ సాల్యుటేషన్ చూసినప్పుడు. సో వీటి కింద వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అండ్ దే ఆర్ ఆఫర్డ్ సాల్యుటేషన్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సాల్యుటేషన్స్ అనేటువంటివి మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో వాటిని ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా మీకు ఇస్తున్నాను, చూడండి, చక్కగా చూడండి. ముందుగా టు ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఇలా రాసుకోవచ్చు. డియర్ ఫాదర్ లేదా మై డియర్ ఫాదర్, డియర్ మదర్ లేదా మై డియర్ మదర్, డియర్ సిస్టర్ లేదా మై డియర్ సిస్టర్, డియర్ బ్రదర్ లేదా మై డియర్ బ్రదర్. ఓకే, ఇక్కడ సిస్టర్ అనేది 2 సార్లు పడింది, బ్రదర్ అని మార్చుకోండి. రైట్. సో ఈ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్కి మనము ఈ విధంగా డియర్ అని లేదా మై డియర్ అని
మనం యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సాల్యుటేషన్ కంప్లీట్ కాగానే వి యూజ్ కామాస్ అనమాట, కామాలు అనేటువంటివి పెడతాము. మరి ఫ్రెండ్స్కి అయితే ఇలా రాసుకోవచ్చు, డియర్ హరి. క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, డియర్ హరి అనేసి రాస్తాము. ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, వెరీ క్లోజ్ అండ్ అఫెక్షనేట్ ఫ్రెండ్, అప్పుడు ఏం చేస్తాము, మై డియర్ హరి అనేసి రాస్తాము. ఓకే, అసలు క్లోజ్ ఫ్రెండే కాదు మనకి, మనకు పెద్ద క్లోజ్ కాదు. మరి అప్పుడేం చేయాలి, హీఈస్ నాట్ ఏ క్లోజ్ ఫ్రెండ్, అప్పుడు డియర్ మిస్టర్ హరి అనేసి రాస్తామన్నమాట. డియర్ మిస్టర్ హరి అనేసి రాస్తాము. ఇక్కడ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలి. క్లోజ్ ఫ్రెండ్ అయితే డియర్ హరి, ఇంకా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయితే మై డియర్ హరి, మరి అంత పెద్ద క్లోజ్ కాదు అనుకుంటే డియర్ మిస్టర్ హరి అనేసి రాస్తామన్నమాట. ఓకే, మరి ఒక ఆఫీసర్కి రాయాలంటే ఎలా రాయాలి, సర్ అని లేదా డియర్ సర్ అని రాస్తాము. ఓకేనా, సర్ అని లేదా డియర్ సర్ అనేసి రాస్తాము. మరి ఒక లేడీ ఆఫీసర్కి రాయాలంటే మేడం ఆర్ డియర్ మేడం అనేసి రాస్తాము. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఫార్మల్ లెటర్లో మనం ఎప్పుడు కూడా నేమ్ అనేటువంటిది రాయము. వి నీడ్ నాట్ రైట్ నేమ్స్ ఓకేనా ఇన్ ద ఫార్మల్ లెటర్స్, అండ్ వీ నీడ్ నాట్ రైట్ రెస్పెక్టెడ్ సార్ రెస్పెక్టెడ్ మేడం. సో ఇప్పుడు రెస్పెక్టెడ్ సార్ రెస్పెక్టెడ్ మేడం అనేది కూడా మనం ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదనమాట. అంటే ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు, కానీ ప్రజెంట్ అయితే ఈ రెస్పెక్టెడ్ సార్ రెస్పెక్టెడ్ మేడం, ఈ రెస్పెక్టెడ్ అనేటువంటి దాన్ని పెద్దగా యూజ్ చేయడం లేదు. కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే సింపుల్గా సార్ అంటున్నారు లేదా మేడం అంటున్నారు లేదా డియర్ సార్ డియర్ మేడం అంతే, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ మనకి ఉండేది థర్డ్ పార్ట్ అనమాట, అది వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్. ఓకేనా, లెటర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, బాడీ ఆఫ్ ది లెటర్. ఇట్ షుడ్ బిగిన్ ఏ లిటిల్ బిలో ద సాల్యుటేషన్. సాల్యుటేషన్కి కొంచెం కింద ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినట్లుగా మనము ఈ బాడీ ఆఫ్ ది లెటర్ని స్టార్ట్ చేస్తాము. ఇఫ్ ద లెటర్ ఈజ్ లాంగ్ వీ కెన్ బ్రేక్ ఇట్ ఇన్ టు పారాగ్రాఫ్స్. లెటర్ కనుక పెద్దదైతే మనము పారాగ్రాఫ్స్గా ఆ బాడీ ఆఫ్ ది లెటర్ని డివైడ్ చేసుకోవచ్చు. జనరల్గా 3 పారాగ్రాఫ్స్ రాస్తారు లెటర్లో, 3 రాయాలి అనేసి ఎక్కడ రూల్ ఏం లేదనమాట. బాడీ ఆఫ్ ది లెటర్లో ఖచ్చితంగా 3 పారాగ్రాఫ్సే ఉండాలి అని రూల్ అయితే ఎక్కడ లేదు. ఓకేనా, ఒక పారాగ్రాఫ్లో కూడా రాసుకోవచ్చు లేదా 2 పారాగ్రాఫ్లు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనము ఒక 3 పారాగ్రాఫ్స్గా లెటర్ అనేటువంటి దాన్ని, ఎస్పెషలీ ఈ బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటి దాన్ని డివైడ్ చేసుకుంటామన్నమాట. అండ్ దిస్ బాడీ ఆఫ్ ది లెటర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ది లెటర్నే హార్ట్ ఆఫ్ ద లెటర్ అని కూడా అంటారు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేశానంటే మీకోసము, ఈ బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది ఇన్ఫార్మల్ లెటర్స్లో అయితే ఎలా ఉంటుంది, ఓకేనా, ఇంకా వచ్చేసి ఫార్మల్ లెటర్స్లో అయితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ నేను ఇస్తాను. అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో ముందుగా ఫస్ట్ మనము పర్సనల్ లెటర్స్లో, ఓకేనా, పర్సనల్ లెటర్స్లో ఈ లెటర్ అనేటువంటిది, ఈ బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, ఇన్ఫార్మల్ లెటర్స్ లేదా పర్సనల్ లెటర్స్లో. మరి ఇక్కడ మనము ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాము అంటే, పర్సనల్ లెటర్స్లో ఫెమిలియర్ కొలక్వియల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాము. ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయమన్నమాట, అఫీషియల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయము. ఓకేనా, సో మనము నార్మల్గా మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్నే ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది మనం ఇక్కడ షార్ట్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు, అబ్రివేషన్స్ యూజ్ చేయొచ్చు, ఈడియమ్స్ యూజ్ చేయొచ్చు, కాంట్రాక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇలాగా మనము అనుకునింది ఎలా కావాలంటే అలాగ మనం ఇక్కడ ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాము, సింపుల్గా ఇచ్చాము. సో ఇది వచ్చేసి సాల్యుటేషన్, మై డియర్ ఫ్రెండ్ అనేది సాల్యుటేషన్. సో ఇక్కడ నుంచి చూసారా, ప్లీజ్ యాక్సెప్ట్ మై వార్మెస్ట్ గ్రీటింగ్స్ అండ్ ఫెలిసిటేషన్స్ ఆన్ ద న్యూ ఇయర్స్ డే. ఇదంతా కూడా ఏంటి అంటే నథింగ్ బట్ బాడీ ఆఫ్ ది లెటర్. ఇక్కడ మనం ఎండింగ్లో విత్ బెస్ట్ విషెస్ వన్స్ అగైన్ అన్నట్లుగా, జస్ట్ వీ హ్యావ్ ఎండెడ్ దిస్ బాడీ ఆఫ్ ది లెటర్. ఇక్కడ చూసారా, ఓన్లీ ఒక పారాగ్రాఫ్లో మాత్రమే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా ఎక్కువ మ్యాటర్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ డివైడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు డిఫరెంట్ పారాగ్రాఫ్స్, అది మనం గుర్తుంచుకోవాలి.
సో ఇప్పుడు ఫార్మల్ లెటర్లో లేదా అఫీషియల్ లెటర్లో లేదా బిజినెస్ లెటర్లో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫార్మల్ లెటర్ అంటే నథింగ్ బట్ అఫీషియల్ ఆర్ బిజినెస్ లెటర్ కదా. మరి వీటిలో మనము బాడీ ఆఫ్ ది లెటర్ రాసే ముందుగా ఒక పాయింట్ రాసుకోవచ్చు. అదేంటి అంటే సబ్జెక్ట్. ఏం రాయొచ్చు? సబ్జెక్ట్ అనేది రాసుకోవచ్చు. సో ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది సార్, ఎక్కడ నేను ఈ సబ్జెక్ట్ అనేది పెట్టాలి అంటే, ఈ సబ్జెక్ట్ అనేటువంటిది షుడ్ బి రిటన్ బిట్వీన్ ద సాల్యుటేషన్ అండ్ ద బాడీ ఆఫ్ ది లెటర్. సాల్యుటేషన్కి బాడీ ఆఫ్ ది లెటర్కి మధ్యలో ఈ సబ్జెక్ట్ అనేది అని రాస్తాము. బట్ ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. ఇదేం కంపల్సరీ కాదు, బట్ ఇట్ ఈజ్ ఆఫన్ యూస్డ్. ఇది కంపల్సరీ కాదు కానీ జనరల్గా యూజ్ చేస్తాము. ఎందుకని అంటే ఈ సాల్యుటేషన్ తర్వాత మొత్తం బాడీ ఆఫ్ ది లెటర్ చదవకుండా ఈ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ జస్ట్ ఈ సబ్జెక్ట్ చదువుతారనమాట. ఈ సబ్జెక్ట్లో ఏముంటుంది అంటే వై ద రైటర్ ఈజ్ రైటింగ్ దట్ లెటర్, వాటిలో ఏ పర్పస్ మీద లెటర్ రాస్తున్నారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ అనేటువంటిది వాళ్ళు ఈజీగా కనుక్కునేదానికి ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినాం చూడండి, ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ డియర్ సర్ అనేటువంటిది సాల్యుటేషన్. ఏంటి ఈ డియర్ సర్ అనేటువంటిది? ఏంటి? సాల్యుటేషన్ కదా. మరి ఈ విత్ రెఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్ అనేది ఏంటి? బాడీ ఆఫ్ ది లెటర్ స్టార్టింగ్ అనమాట. ఓకే, మరి వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? మరి ఏంటి ఇక్కడ సబ్జెక్టు? సో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్, అంటే మేనేజర్ పోస్ట్కి అప్లికేషన్ వేస్తున్నాము. సో ఇక్కడ ఉంది చూసారా, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేటువంటిది జనరల్గా ఇలా బ్రాకెట్లు పెడతాము. సో ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ లైన్లో మనం అసలు ఆ లెటర్ ఎందుకు రాస్తున్నాము అనేది అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఆ సబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో సింగిల్ లైన్లో వీ విల్ మెన్షన్ వై వీఆర్ రైటింగ్ దట్ లెటర్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో ద లాంగ్వేజ్ షుడ్ బి ఫార్మల్ అండ్ క్లియర్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఫార్మల్ లెటర్లో మనం యూజ్ చేసేటప్పుడు బాడీ ఆఫ్ ది లెటర్కి లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ఫార్మల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఓకేనా? బాడీ ఆఫ్ ది లెటర్లో మనకి లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి? చాలా చాలా ఫార్మల్గా క్లియర్గా ఉండాలి. ఇంకా మన యొక్క స్లాంగ్ లాంగ్వేజ్ కానీ కొలక్వియల్ లాంగ్వేజ్ కానీ షుడ్ నాట్ బి యూజ్డ్, మనం అస్సలు యూజ్ చేయకూడదు. ఓకేనా? స్లాంగ్ అండ్ కొలిక్యువల్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇన్ఫర్మేషన్ షుడ్ బి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ ద పొలైట్ ఫామ్. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్ట్రైట్గా చెప్పేసేయాలంతే, డొంక తిరుగుడుగా మనం చెప్పకూడదు. అంటే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయాలి. సో ఆ లెటర్లో మొత్తం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మన ప్రాబ్లం ఏంటి, లేదా మనం ఎందుకు రాస్తున్నాము, అంతే. అన్నెసరీ మ్యాటర్ అంతా రాయకూడదు. అది కూడా ఒక పొలైట్గా ఫార్మల్గా లాంగ్వేజ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ మనము వీ షుడ్ నాట్ యూజ్ షార్ట్ ఫామ్స్, ఈడియమ్స్, అబ్రివేషన్స్ అండ్ కాంట్రాక్షన్స్. ఈ షార్ట్ ఫామ్స్ కానీ, ఈడియమ్స్ కానీ, అబ్రివేషన్స్ కానీ, కాంట్రాక్షన్స్ కానీ ఫార్మల్ లెటర్స్లో యూజ్ చెయ్యకూడదు. ఓకేనా? సో ఈ బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది జనరల్గా దేంతో ఎండ్ అవుతుంది అంటే, థ్యాంకింగ్ యూ సర్, లేదా థ్యాంకింగ్ యూ మేడం, లేదా ఓన్లీ థ్యాంకింగ్ యూ అనేటువంటి వాటితో ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ నేను సర్ అని రాశాను, బట్ ఇక్కడ నేను ఏం చేయలేదు అంటే సబ్జెక్ట్ అనేది రాయలేదు. ఓకే, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ రాయడం అనేటువంటిది ఆప్షనల్ కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. కావాలి అనుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని. సో ఈ విధంగా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఐ డిడ్ నాట్ రైట్ హియర్ ద సబ్జెక్ట్. మీరు కావాలంటే రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సర్ అని పెట్టేసి తర్వాత ఇలాగ అప్లికేషన్ లెటర్ అనమాట ఇది. సో దీనికోసం వచ్చేసి ఈ విధంగా ఒక 3 పారాగ్రాఫ్స్గా 4 పారాగ్రాఫ్స్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఎండింగ్లో థ్యాంకింగ్ యూ సర్ అనేటువంటిది ఎండింగ్ ఆఫ్ దిస్ బాడీ ఆఫ్ ది లెటర్గా నేను ఇక్కడ చూపించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ విధంగా వచ్చింది. సో మొత్తం కూడా చూస్తే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది చూడండి. సో ఈ విధంగా ఈ లెటర్ అనేటువంటిది మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి
ఈ బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది ఏ విధంగా రాస్తాము, పర్సనల్ లెటర్స్లో అయితే ఎలా రాస్తాము, అలాగే ఫార్మల్ లెటర్స్లో అయితే ఎలా రాస్తాము అనేది మీకు క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అంటే పార్ట్ అదేంటి అంటే సబ్స్క్రిప్షన్, ఇది ఫోర్త్ వన్ అన్నమాట. ఓకేనా, సబ్స్క్రిప్షన్ అంటాం. సో ఇట్ ఈస్ ద లీవ్ టేకింగ్ ఫ్రేజ్. ఇదేంటి అంటే ఒక లీవ్ టేకింగ్ ఫ్రేజ్ అన్నమాట. అంటే మనము ఇంకా మొత్తం బాడీ ఆఫ్ ది లెటర్ కూడా అయిపోయింది, ఇంకా లెటర్ని ముగించాలి మనం. ముగించేటప్పుడు బాయ్ చెప్తాం కదా, అలాగనమాట ఇది, ఇది ఒకటి. ఓకే, సో ఇట్ షుడ్ బి రిటన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ ఆఫ్టర్ ద బాడీ ఆఫ్ ది లెటర్. ఎక్కడ రాస్తాం దీన్ని? బాడీ ఆఫ్ ది లెటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ మనం దీన్ని రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో రాస్తాం అన్నమాట. ఓకేనా, సో వీ షుడ్ యూజ్ ఏ కామా ఆఫ్టర్ ద సబ్స్క్రిప్షన్. సో ఈ సబ్స్క్రిప్షన్ తర్వాత మనము ఏం చేస్తాము అంటే ఒక కామా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఓకేనా, ఏం చేస్తాము? కామా అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తాను. టు ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా రాసుకోవచ్చు అంటే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ డాటర్, యువర్ లవింగ్ ఫాదర్, యువర్ లవింగ్ మదర్, యువర్ లవింగ్ సిస్టర్, యువర్ లవింగ్ బ్రదర్, ఇలా రాసుకోవచ్చు. లేదా యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఇలా రాసినా సరిపోతుంది. గుర్తుంచుకోండి, యువర్స్ లవింగ్ సన్ అని రాస్తే మళ్ళీ తప్పు అయిపోతుంది. యువర్ లవింగ్ సన్, యువర్స్ లవింగ్లీ, ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అలాగే ఇక్కడ యువర్స్ అని రాసేటప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ అనేది పెట్టకూడదు. యువర్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టేస్తుంటారు చాలామంది, యువర్స్, యువర్ అపాస్ట్రఫీ ఎస్ అనేసి, అది రాంగ్ అనమాట. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టకూడదు, ఖచ్చితంగా దీని ఎండింగ్లో కామా పెట్టాలి, దీన్ని కూడా మర్చిపోకూడదు. సరే మరి ఫ్రెండ్స్కి అయితే ఎలా రాస్తాం సార్? ఫ్రెండ్స్కి అయితే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, లేదా యువర్ లవింగ్ ఫ్రెండ్, ఏదైనా రాసుకోవచ్చు. మరి ఆఫీసర్స్కి, సుపీరియర్స్కి అయితే ఎలా రాయాలి సార్? సో దీనికి మనకి ఇక్కడ ఇచ్చాం చూడండి, యువర్స్ సిన్సియర్లీ అని రాసుకోవచ్చు, లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ, లేదా యువర్స్ ట్రూలీ. సో ట్రూలీ అనేది ఎడిటర్స్కి రాస్తాం అనమాట, ట్రూలీ అనేది. సార్ మరి యువర్స్ ఒబీడియంట్లీ ఉంది కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. అంటే జనరల్గా ఒకప్పుడు ఒబీడియంట్లీ అనేసి రాస్తున్నారు, బట్ ఇప్పుడైతే ఒబీడియంట్లీ అనేసి యూజ్ చేయడం లేదు. ఒకవేళ అది ఒబీడియంట్లీ అనేది యూజ్ చేసినా ఎక్కడ వరకు యూజ్ చేస్తున్నారంటే మన టీచర్స్కి కానీ, క్లాస్ టీచర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి యూజ్ చేసేటప్పుడు మాత్రమే మనం జనరల్గా ఒబీడియంట్లీ అనేది రాస్తున్నాము. బట్ ఇప్పుడైతే ఎవరు కూడా ఒబీడియంట్లీ అనేది రాయట్లేదు. లైక్ రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం అనేది మనం ఎలా రాయట్లేదు ప్రెజెంట్, అలాగే యువర్స్ ఒబీడియంట్లీ అనేది కూడా ఇప్పుడు ఎవరు రాయట్లేదు. సో జనరల్గా ఈ త్రీనే ఇప్పుడు రాయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ. యువర్స్ ట్రూలీ అనేది పర్టికులర్గా మనము ఎడిటర్స్కి రాస్తాము. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ ట్రూలీ అనే స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. అంటే ట్రూలీ అనగానే TRUELY అనేసి రాస్తుంటారు, TRUELY, బట్ యాక్చువల్గా TRUELY ట్రూలీ స్పెల్లింగ్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, యూ షుడ్ నాట్ డూ ద మిస్టేక్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే వీ షుడ్ నాట్ యూజ్ అపాస్ట్రఫీ. ఎక్కడ మనం అపాస్ట్రఫీ యూజ్ చేయకూడదు? యువర్స్లో మనం ఇక్కడ అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయకూడదు. చూసారా, ఇక్కడ అపాస్ట్రఫీ పెడితే రాంగ్ అనమాట అది. కాబట్టి యువర్స్ అనేది ఇలా ప్లెయిన్గానే రాసేయాలంతే, దీనికి మనం అపాస్ట్రఫీలు ఎక్కడగానే పెట్టకూడదు. ఓకే, ఇక్కడ చూసారా, యువర్స్ సిన్సియర్లీ అంతే, ఎక్కడైనా అపాస్ట్రఫీ ఉందా? లేదు. కాబట్టి వి షుడ్ నాట్ యూజ్ అపాస్ట్రఫీ. రాస్తే అది రాంగ్ అయిపోతుంది, రాస్తే అది రాంగ్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి వి షుడ్ నాట్ యూజ్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ రాస్తే రాంగ్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, సో అంటే ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే సబ్స్క్రిప్షన్ అనేది ఉందో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మన సిగ్నేచర్ అనేది పెట్టాలన్నమాట అక్కడ. ఓకేనా, మీకు ఫస్ట్లో చెప్పాను ఈ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని కొంతమంది సపరేట్గా ఒక పార్ట్గా కూడా తీసుకుంటున్నారని, అది కూడా కరెక్టే, తప్పేం కాదు. ఓకేనా, బట్ నేనైతే ఏం చేశాను ఇక్కడ ఒక నోట్ లాగా చెప్పాను అనమాట. ఓకేనా, సో సిగ్నేచర్ అనేది మనం ఇక్కడ దీని కింద రాస్తామన్నమాట. సో వీ షుడ్ రైట్ అవర్ సిగ్నేచర్ జస్ట్ బిలో ద సబ్స్క్రిప్షన్. ఎక్కడ రాస్తాం సిగ్నేచర్ అంటే, సిగ్నేచర్ అనేటువంటిది మనము జస్ట్ బిలో ద సబ్స్క్రిప్షన్ రాస్తాము. ఓకేనా, అండ్ ఇట్ షుడ్ బి లెజిబుల్ అండ్ హ్యాండ్ రిటర్న్. సో సిగ్నేచర్ అనేది ఎప్పుడు కూడా లెజిబుల్గా ఉండాలి, హ్యాండ్ రిటర్న్ తోటి ఉండాలి. అలాగే వీ షుడ్ నాట్
పుట్ ఎనీ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ ద సిగ్నేచర్. సిగ్నేచర్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో అంటే మనకి పాత ఓల్డ్ బుక్స్ నుంచి కూడా స్టాండర్డైజ్డ్ బుక్స్ అన్నీ కూడా ఏమని చెప్తాయంటే, వీ నీడ్ నాట్ పుట్ ఎనీ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ ద సిగ్నేచర్ హియర్ అనేసి చెప్తాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది అవసరం లేదు, అవసరం లేదు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనకి సబ్స్క్రిప్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకి ఉండేటువంటిది ఫిఫ్త్ వన్, దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ ద లెటర్ రైటింగ్ అనమాట. అదేంటి అంటే సూపర్స్క్రిప్షన్. ఏంటిది సూపర్స్క్రిప్షన్? సార్ ఏంటి సార్ సూపర్స్క్రిప్షన్? ఇట్ ఈస్ ద అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. మనము ఎన్వలప్ పైన టూ అడ్రస్ రాస్తాం చూసారా, దాన్నే మనం ఏమంటాము అంటే సూపర్స్క్రిప్షన్ అనేసి అంటాము. సో చాలామంది దీన్ని సింపుల్గా టూ అడ్రస్ అనేసి అంటుంటారు, బట్ దానికంటూ ఒక నేమ్ ఉంది. ఏంటది? సూపర్స్క్రిప్షన్. దాని నేమ్ ఏంటి? సూపర్స్క్రిప్షన్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అనమాట. సో టూ అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎన్వలప్. ఇది ఎక్కడ రాస్తాము అంటే ఎన్వలప్లో అయితే బ్యాక్ సైడ్ రాస్తాము, అదే మన యొక్క పేపర్లో అయితే ఎక్కడ రాస్తాము, లెఫ్ట్ సైడ్, ఈ విధంగా రాస్తాం అనమాట. ఓకేనా? లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి ఈ విధంగా రాస్తాం మనం. ఓకేనా? రైట్. సో వీ షుడ్ యూజ్ కామాస్ ఫర్ లైన్ ఎండింగ్స్ ఆఫ్ ఎన్ అడ్రస్ అండ్ వీ షుడ్ ఎండ్ ద అడ్రస్ విత్ ఏ ఫుల్ స్టాప్. మనం అడ్రస్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? సో అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద లిజిబుల్ మేనర్ అండ్ ఇట్ షుడ్ బి క్లియర్. అడ్రస్ అనేది చాలా చక్కగా అర్థమయ్యేలాగా రాయాలి. అలాగే ఫుల్ అడ్రస్ షుడ్ బి అరేంజ్డ్ ఫ్రమ్ స్మాల్ ప్లేస్ టు బిగ్ ప్లేస్. చిన్న ప్లేసెస్ నుంచి పెద్ద ప్లేసెస్కి మనం అడ్రస్ను రాసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఫస్ట్ పెద్ద ప్లేసెస్ రాసేసి తర్వాత చిన్న ప్లేస్ అనేటువంటివి రాయకూడదు. ఓకేనా? సో వీ షుడ్ అరేంజ్ అడ్రస్ ఫ్రమ్ స్మాల్ ప్లేస్ టు బిగ్ ప్లేస్ అనమాట. అలాగే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పిన్ కూడా, మనము పిన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తే అడ్రస్లో, అది కూడా మనకి మంచిదే. ఇంకా ఈ అడ్రస్ అనేది రాసేటప్పుడు ప్రతి లైన్ ఎండింగ్లో కూడా కామా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కామా పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి ఫుల్ స్టాప్ అనేది పెడతాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అడ్రస్ ఇచ్చున్నాను, దీన్ని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ పర్సన్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎం హర్షిత్, తర్వాత సన్ ఆఫ్ ఎం బాలాజీ, తర్వాత ఏంటి చిన్న ప్లేస్ అనమాట. ఏంటి ఆ చిన్న ప్లేసు? మనం ఉండేటువంటి హౌస్ నంబర్. హౌస్ నంబర్ ఇస్తాము. మరి ఈ హౌస్ ఏదో ఒక స్ట్రీట్లోనో కాలనీలోనో ఉంటుంది కదా, అంటే ఇక్కడ మన ఇంటికంటే కొంచెం పెద్ద ప్లేస్, స్ట్రీట్ కావచ్చు కాలనీ కావచ్చు, అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్రాలిట్ స్ట్రీట్ అనేసి పెట్టాను. ఓకేనా? మరి ఈ స్ట్రీట్ అనేది ఎక్కడో చోట ఉండాలి కదా. ఎక్కడుంది? నెల్లూరు అనేటువంటి ఒక సిటీలో ఉందనుకుందాం. ఓకేనా? సో నెల్లూరు అని రాశాను, దాని పిన్ నెంబర్ ఇక్కడ రాసేసాను. ఓకేనా? తరువాత మరి ఈ నెల్లూరు సిటీ అనేటువంటిది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే దాంట్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ రాసామన్నమాట. ఓకేనా? సో మరి ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్టేట్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనం ఏం చేస్తున్నాము, ఒక ఆర్డర్లో చిన్న ప్లేస్ మన హౌస్ దగ్గర నుంచి, హౌస్ తర్వాత స్ట్రీట్, స్ట్రీట్ తర్వాత సిటీ, సిటీ తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్, స్టేట్ తర్వాత కంట్రీ. ఓకేనా? అంటే స్మాల్ ప్లేస్ నుంచి దాని యొక్క బిగ్ ప్లేస్ వరకు ఇలా పెట్టుకుంటూ ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తాము, లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తాము. ఈ విధంగా మనము సూపర్స్క్రిప్షన్ లేదా టూ అడ్రస్ అనేటువంటిది మనము రాయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీంతో మనకి మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి ఫైవ్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. దీంతో మనకి లెటర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? లెటర్ అనేటువంటిది కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. సో కంప్లీట్గా మీకు ఆ పేజ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక పర్సనల్ అంటే ఇన్ఫార్మల్ లెటర్కి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇస్తున్నాను, పర్సనల్ లెటర్కి. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇక్కడ గమనించారా, హైదరాబాద్ 28 April 2022 అనేసి ఇలా ఉంది చూసారా. సో ఈ పార్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద పార్ట్ వీ కెన్ సే హెడ్డింగ్. ఇదేంటి? హెడ్డింగ్ అనమాట. తర్వాత సాల్యుటేషన్. ఏంటది సాల్యుటేషన్? మై డియర్ బ్రదర్ అని చూసారా, దిస్ ఇస్ ద సాల్యుటేషన్.
మరి బాడీ ఆఫ్ ది లెటర్ ఏంటి? ఇది మొత్తం బాడీ ఆఫ్ ది లెటరే. దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్. ఓకేనా, ఇది మొత్తం కూడా బాడీ ఆఫ్ ది లెటర్ అన్నమాట. మరి తర్వాత సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? యువర్స్ అఫెక్షనేట్లీ అనేసి వచ్చింది చూసారా, దిస్ ఈస్ ద సబ్స్క్రిప్షన్. తర్వాత హరిచరణ్ అనేది సిగ్నేచర్. మరి ఇదేంటి? సూపర్స్క్రిప్షన్. టూ అడ్రస్ ఉంది చూసారా, దిస్ ఈస్ ద సూపర్స్క్రిప్షన్. ఓకేనా, ఇదిలాగా ఉంటుంది మనకి ఇన్ఫార్మల్ లెటర్ అనేటువంటిది. ఇప్పుడు కొంచెం మీకు మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను. సో చూడండి, సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాము, సో ఇన్ఫార్మల్ లెటర్ లేదా పర్సనల్ లెటర్లో ఫస్ట్ హెడ్డింగ్ రాసాము. హెడ్డింగ్ తర్వాత ఇక్కడ వచ్చేసి సాల్యుటేషన్. సాల్యుటేషన్ తర్వాత మొత్తం కూడా బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత ఇక్కడేంటి? సబ్స్క్రిప్షన్. దాని తర్వాత సిగ్నేచర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా టూ అడ్రస్ అంటే సూపర్స్క్రిప్షన్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈ పర్సనల్ లెటర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దిస్ లెటర్, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముంది అని మీరు చదువుకోవాలనుకుంటే యూ కెన్ పాజ్ ఇట్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ హియర్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ఫార్మేట్ ఆఫ్ ద ఫార్మల్ లెటర్ అనమాట, సారీ పర్సనల్ లెటర్. పర్సనల్ లెటర్ యొక్క ఫార్మేట్ మీకు ఏ విధంగా ఉంటుంది అని చూపించాలనుకున్నాను కాబట్టి జస్ట్ ఐ హావ్ షోడ్ యూ హియర్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాను అంటే మీకు ఫార్మల్ లెటర్ యొక్క పొజిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. మొత్తం పేజ్ చూపిస్తాను మీకు, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద పేజ్ అనమాట. సో ఈ ఫార్మల్ లెటర్ అనేటువంటి దానికి ఫస్ట్ ఏం చేస్తాం మనము, హెడ్డింగ్ అనేది రాస్తాము. ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది. తర్వాత ఏంటి, ఇక్కడ మనము ఫ్రమ్ అడ్రస్ అనేది, తర్వాత టూ అడ్రస్ అనేటువంటివి రెండు కూడా ఇక్కడ మనము రాయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ టూ రెండు కూడా రాస్తాం అనమాట. ఓకేనా, తర్వాత సాల్యుటేషన్. సాల్యుటేషన్ కింద చూసారు ఇక్కడ ఏం రాస్తున్నాను, సర్ అనేటువంటిది మాత్రమే రాశాను అనమాట. నేను ఇక్కడ ఏం రాశాను, ఇక్కడ సర్ అనేటువంటిది మాత్రమే రాశాను. దిస్ ఈజ్ ద సాల్యుటేషన్. సాల్యుటేషన్ కింద నాకు కావాలి అనుకుంటే సబ్జెక్ట్ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఐ కెన్ రైట్ ద బాడీ ఆఫ్ ది లెటర్. ఇదంతా బాడీ ఆఫ్ ది లెటరే కదా, ఇది మొత్తం కూడా థ్యాంకింగ్ యూ సర్ అనేటువంటి వరకు కూడా ఇదంతా కూడా బాడీ ఆఫ్ ది లెటర్. తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చూసారా, సో ఈ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేటువంటిది నథింగ్ బట్ సబ్స్క్రిప్షన్. ఇది వచ్చేసి సిగ్నేచర్. సో ఆల్రెడీ ఇక్కడ మనం టూ అడ్రస్ రాసేసి ఉన్నాం కాబట్టి దీనికి సూపర్స్క్రిప్షన్ అనేది అక్కర్లేదు. బట్ మనం రియల్గా రాసేటప్పుడు అయితే ఆ ఎన్వలప్ పైన రాస్తాం కదా, సో దట్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే సూపర్స్క్రిప్షన్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఫార్మేట్ మీకు పూర్తి కనిపించాలి అనేసి షార్ట్ చేసాము. దట్ మీన్స్ దీన్ని ఇప్పుడు మ్యాగ్నిఫై చేసాం. చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఏమొస్తుంది, హెడ్డింగ్ వస్తుంది, ఇక్కడ ఫ్రమ్ అండ్ టూ అనేటువంటి వస్తాయి. సో తర్వాత ఇక్కడ సర్ అని పెట్టుకుంటాము, దిస్ ఇస్ అ సాల్యుటేషన్. తర్వాత సబ్జెక్ట్ కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇదంతా కూడా బాడీ ఆఫ్ ది లెటర్ అవుతుంది. సో బాడీ ఆఫ్ ది లెటర్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది, తర్వాత సిగ్నేచర్, తర్వాత మనము ఈ లెటర్ని ఒక ఎన్వలప్లో పెట్టేసి దానిపైన అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అనేసి, లేదా సబ్స్క్రిప్షన్ కింద టూ అడ్రస్ అనేది కానీ రాయడం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకి ఇక్కడికి ఈ లెటర్ రైటింగ్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్న దానివల్ల ఇప్పుడు మీకు ఒక కొత్త రకమైనటువంటి ఒక న్యూ టైప్ ఆఫ్ లెటర్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. దాన్ని ఏమంటాము అంటే ఇది రీసెంట్గా వెరీ పాపులర్ అయినటువంటి ఒక ఫార్మేట్ అనమాట. ఆ ఫార్మేట్ ఏంటి అంటే బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేసి అంటారు దీన్ని. సో ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేది కొంచెము ఈజీగా ఉంటుంది, అలాగే పెద్ద మిస్టేక్స్ కూడా మనం చేసేదానికి ఛాన్స్ ఉండదన్నమాట. కాకపోతే ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేటువంటిది మనకి డిఎస్సి పరంగా కావచ్చు, లేదా ఎగ్జామినేషన్స్ పరంగా కావచ్చు యూజ్ కాదు. అంటే ఎందుకని అంటే క్వశ్చన్స్ అనేటువంటివి దీనికి పెద్దగా అడిగేటువంటి ఛాన్స్ ఉండదు. కాకపోతే మీరు తెలిసి పెట్టుకోండి బ్లాక్ ఫార్మేట్ లెటర్ అంటే ఏంటి, ఈ ఫార్మేట్ ఏంటి, బ్లాక్ ఫార్మేట్ అనేటువంటిది ఏంటి అసలు అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేటువంటిది జనరల్గా మనము బిజినెస్ లెటర్స్కి యూజ్ చేస్తాము. ఓకేనా, ఏ లెటర్స్కి యూజ్ చేస్తాము, బిజినెస్ లెటర్స్కి యూజ్ చేస్తాము. ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్లో ద కంప్లీట్ టెక్స్ట్ ఈజ్ లెఫ్ట్ అలైన్డ్, అంటే మన మార్జిన్ ఉంటుంది చూసారా, అన్నీ కూడా ఎత్తుకొని వచ్చి మార్జిన్ వైపు రాసేస్తామన్నమాట. డేట్ కానీ ఇంకా అడ్రస్లు కానీ ప్రతిదీ కూడా మొత్తం కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది.
అలాగే మనం ఏదైతే ఫైవ్ పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆల్ దట్ ఫైవ్ పార్ట్స్ విల్ బీ స్టార్టెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్లో అన్ని ఫైవ్ పార్ట్స్ కూడా రాయేస్తాము. అలాగే ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి అంత ఇంపార్టెంట్ కాదు. అన్నిటికీ మనం ఎండింగ్లో కామాలు పెట్టుకుంటూ వచ్చి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటాం కదా అడ్రస్సెస్ రాసేటప్పుడు, ఇక్కడ అసలు అవసరమే లేదు. ఓకేనా? సో ఇది బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేసి అంటారు ఇలాంటి ఫార్మేట్ని. ఓకేనా? ఒకసారి దీని ఓవర్ వ్యూ చూద్దాము. సో నేను ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తాను, అప్పుడు మీకు లెటర్ అనేది ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇలా ఉంటుంది అనమాట, మొత్తం కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ చూసారా, ఫస్ట్ వచ్చేసి సెండర్స్ అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్, తర్వాత ఇక్కడ డేట్ వచ్చింది, డేట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు టూ అడ్రస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి సాల్యుటేషను అంటే డియర్ సార్ అని కానీ లేదా డియర్ ఇట్లాగ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్, నెక్స్ట్ మనకి సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. అన్నీ కూడా ఒకే వైపు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈవెన్ డేట్ కూడా ఒకే వైపు ఉంటుంది. మామూలుగా అయితే మనకి హెడ్డింగ్ అనేటువంటిది డేటు ఇవన్నీ ఇక్కడ రాసుకుంటాం కదా, బట్ ఇక్కడ అవసరం లేదు. అలాగే ఇక్కడ లైన్ ఎండింగ్లో మనం కామాలు పెట్టేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ బ్లాక్ ఫార్మేట్ అనమాట. సో ఇది యాక్చువల్గా ప్రజెంట్ సిబిఎస్ఈలో యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంటర్మీడియట్లో కూడా ఈ ఫార్మేట్ ఒకటి ఉంది అనేసి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్రెడిషనల్ మెథడ్ అయినటువంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నార్మల్ లెటర్ ఫార్మేట్స్, వాటిపైనే క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉండడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ కొంచెము లెటర్స్ ఇక్కడ పెద్దవిగా చేశాను కాబట్టి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రమ్ అడ్రస్ అనేది రాయిస్తాము, నెక్స్ట్ ఈ హెడ్డింగ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాము, ఆ డేట్ తర్వాత ఇక్కడ వచ్చేసి సెండర్స్ అడ్రస్ అనేది ఇక్కడ రాస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్యుటేషన్ వస్తుంది, ఆఫ్టర్ సాల్యుటేషన్ మనకి ఇంకా బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా బాడీ ఆఫ్ ది లెటర్ అనమాట. సో దెన్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ యువర్ సిన్సియర్లీ అనేటువంటిది, దెన్ ఇక్కడ సిగ్నేచర్ అనేటువంటి దాంతో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో దీన్ని వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ ఫార్మేట్ని ఏమంటాము అంటే బ్లాక్ ఫార్మేట్ అనేసి అంటాము, గుర్తుంచుకోవాలి. సో దీనిపైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అడగచ్చు. సో బ్లాక్ ఫార్మేట్ లెటర్లో అన్నీ కూడా, అన్ని పార్ట్స్ ఆఫ్ ద లెటర్ కూడా ఏ మార్జిన్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి స్టార్ట్ అవుతాయి. పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ కాదా బ్లాక్ ఫార్మేట్ లెటర్లో అంటే ఇంపార్టెంట్ కాదు. మరి ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేటువంటిది ఏ కైండ్ ఆఫ్ లెటర్స్కి యూజ్ చేస్తారు అంటే బిజినెస్ లెటర్స్ కోసము యూజ్ చేస్తారు అనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ బ్లాక్ ఫార్మేట్ లెటర్ అనేది ఉంటుంది. సో మనం ఓవరాల్గా చూసినట్లయితే కంప్లీట్గా లెటర్ రైటింగ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో లెటర్ రైటింగ్ అనేటువంటి దాంట్లో ముఖ్యంగా టూ కైండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాము, ఇన్ఫార్మల్ లెటర్, ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్నే పర్సనల్ లెటర్ అని అంటాము. సో ఫార్మల్ లెటర్స్ వచ్చేసి టూగా డివైడ్ అవుతాయి, అఫీషియల్ లెటర్ అండ్ బిజినెస్ లెటర్స్. ఇంకా మనకు వచ్చేసి ఫైవ్ పార్ట్స్ అనేటువంటివి ముఖ్యంగా ఉంటాయి లెటర్లో. ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్డింగ్, సెకండ్ వన్ ఈజ్ సాల్యుటేషన్, థర్డ్ వన్ ఈజ్ బాడీ ఆఫ్ ది లెటర్, ఫోర్త్ వన్ ఈజ్ సబ్స్క్రిప్షన్ ఆర్ క్లోజింగ్, దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ సూపర్స్క్రిప్షన్. సో వీటన్నిటి గురించి కూడా మనము డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అలాగే మరొకటి, బ్లాక్ ఫార్మేట్ లెటర్ అంటే ఏంటో కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో కదా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లెటర్ రైటింగ్ గురించి మీకు ఇక్కడ రావడం అనేది జరిగింది. మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.